తాగు. బాబు అక్కడ ఇక్కడ ఒంటరిగా తిరగడం మంచిది కాదు, పులి తిరిగే చోటిది. ఎవరు నువ్వు? యాడ్ నుంచి వచ్చావు? నేను చాలా దూరం నుంచి వచ్చాను, కుమార్ను ఒకసారి కలవాలి. ఏం పని ఏంటి? మీ ఊళ్ళోకి పులొచ్చిందా? ఒక అడవి మృగం, ఆ మృగం వల్ల నా సర్వస్వాన్ని కోల్పోయాను. కుమార్ని కలవాలి. ఇది నా మనవరాలు, ఆ నీళ్లు మామకేయమ్మా. మల్లమ్మా ఇక్కడ ఎక్కువసేపు తిరగకూడదు, ఇంట్లోకి వెళ్ళమ్మా. రెండేళ్ల క్రితం వీళ్ళ అమ్మా నాన్నల్ని పెద్ద పులి చంపేసింది. అదే రోజు తెల్లారక ముందే కుమార్ ఆ పులిని వేటాడి చంపేశాడు తెలుసా? అది తెలుసుకునే పులియూరులో పులిని వేటాడే పులి కుమార్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆ సహాయం తనొక్కడే చేయగలనే ఆశ. కుమారు మాట ఇచ్చాడంటే దానికి తిరుగుండదు. హంసుడికి కృష్ణ పరమాత్మలా, రావణాసురుడికి శ్రీరాముళ్ళ, నరమాంసం తినటానికి అలవాటు పడ్డ వాటిని వేటాడడానికి అవతరించిన వాడే ఆ కుమార్. కుమార్, బావా మరి ఇది కుమారస్వామి ఆయుధం ఉండేలు కాదు, వేల్. అమ్మా దీన్ని బావ నాకు ఇచ్చాడు, కుమార్ స్వామి ఆయుధం అంట. కూర్చోయ్యా, నువ్వు తిని నాయనకి సద్దానం తీసుకెళ్ళాలిగా. అంత తినాలి. అడవిలో ఏం చేస్తున్నారా మీరు? రేయ్ అగండ్రా, అగమంటే అగండి. అటున్నట్టున్నారు.
వెళ్ళి తాకు, వెళ్ళు. కుమార్ వెళ్ళరా, వెళ్ళు, తిరిగి చూడకుండా వెళ్ళరా. కుమార్ లేచి రారా, చంపాలి పులిని, చంపాలి. ఏంటా బాయ్, ఏడకెందుకు వచ్చారు? వాళ్ళ నాన్నని చంపిన పులిని కుమార్ చంపాలంట, ఉచ్చు బిగించాం. ఎర కోసం వచ్చే పులి మీ ఉచ్చుకి చిక్కదు, దాన్ని అక్కడే పులి ఉండే చోటుకే వెళ్ళి చంపాలి. అదేనయ్యా అడవి ధర్మం. Oh, my God.
ఇస్తున్నాను.